హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామూలుగా ఎవరైనా రామాయణం గురించి మాట్లాడినప్పుడు రావణాసురుడిని రాముడు చంపేయటంతోనే అయోధ్యకు మంచి రోజులు వచ్చాయి అంటారు అలాగే రావణాసురుడి మరణంతో అయోధ్య సంబరాల్లో మునిగిపోతుందని మనకు తెలుసు ఆ తర్వాత ఏమయ్యింది అసలు రాముడికి లక్ష్మణుడికి సీతకు ఏమవుతుంది వాళ్ళు ఎలా చనిపోయారు అనేది మిస్టరీగానే మిగిలిపోయింది రాముడు విష్ణువు అవతారమని మనకు తెలుసు అలాగే లక్ష్మణుడి మరణం తర్వాత రాముడి జీవితం కూడా ముగిసిపోయిందని మనకు తెలుసు మరి సీత రాముడు లక్ష్మణుడు ఎలా మరణించారు వీళ్ళ మరణానికి కారకులు ఎవరైనా ఉన్నారా లేక యాదృచ్ఛికంగా జరిగిందా సీతారామ లక్ష్మణుల మరణం గురించి మీకు తెలియని విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా సీతాదేవి మరణం గురించి చూస్తే యుద్ధం అయిపోయిన తర్వాత రాముడు అయోధ్యకు రాగానే అందరూ సంబరాలు చేసుకున్నారు కానీ వెంటనే రావణుడి దగ్గర ఉన్నప్పుడు సీతాదేవి తన పవిత్రతను కోల్పోయిందని అందరూ అనుమానించారు ఈ అనుమానం రాగానే రాముడు సీతకు అగ్ని పరీక్ష పెట్టాడు సీతాదేవి చాలా పవిత్రమైనదని తెలుపుతూ ఆమె అగ్నికి ఆహుతి కాలేదు ఇలా అగ్ని పరీక్ష పెట్టడంతో సీత అవమానానికి గురయ్యి అయోధ్యను వదిలిపెట్టి వెళ్లిపోతుంది ఆ తర్వాత సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఉంటుంది రాముడు అయోధ్యను పాలించుకుంటూ జీవితం గడుపుతూ ఉంటాడు అశ్వమేధ యాగం నిర్వహిస్తాడు రాముడు చివరికి ఆ గుర్రాన్ని అడవిలో ఇద్దరు పిల్లల దగ్గర ఉందని గుర్తిస్తారు అప్పుడు ఆ పిల్లలను పట్టుకోవటానికి లక్ష్మణుడు సుగ్రీవుడు ఆంజనేయుడు ప్రయత్నించి విఫలమవుతారు వాళ్ళిద్దరూ ఎవరో కాదు రాముడి కొడుకులు లవకుశులు కానీ వాళ్లు రాముడి పుత్రులని గుర్తించలేకపోయింది పోతారు అప్పుడు వెంటనే లక్ష్మణుడు సుగ్రీవుడు హనుమంతుడు రాముడి దగ్గరకు వెళ్లి తమను ఇద్దరు పిల్లలు ఓడించారని వివరిస్తారు వెంటనే ఆ పిల్లలను చూడటానికి రాముడు అడవికి వచ్చిన సమయంలో సీత కనిపిస్తుంది ఆ ఇద్దరు పిల్లలు అయోధ్యలో జన్మించకపోవటంతో రాముడు మళ్లీ సీతను అనుమానిస్తాడు రాముడు తనపై మళ్లీ అనుమానం వ్యక్తం చేయటంతో భరించలేకపోయిన సీత తన తల్లి అయిన భూదేవిని తనలో చేర్చుకోమని వేడుకుంటుంది భూదేవి సంతోషంగా సీతను తనలో చేర్చుకుంటుంది అలా సీతాదేవి జీవితం అయిపోతుంది రామలక్ష్మణుడి మరణం గురించి చూస్తే ఒకసారి రాముడు ఏదో చర్చలో ఉంటాడు ఆ సమయంలో ఎవరిని లోపలికి అనుమతించకూడదని ఎవరినైనా లోపలికి అనుమతిస్తే ఆ వ్యక్తిని చంపేస్తానని రాముడు హెచ్చరిస్తాడు అదే సమయంలో రాముని కలవటానికి దుర్వాస మహర్షి వస్తాడు లక్ష్మణుడు అతన్ని అనుమతించడు తనను లోపలికి అనుమతించకపోతే అయోధ్యను అగ్నికి ఆహుతి చేస్తానని మహర్షి హెచ్చరించడంతో లక్ష్మణుడు మహర్షిని లోపలికి అనుమతిస్తాడు దుర్వాస మహర్షి లోపలికి రావటంతో కోపానికి గురైన రాముడు ఎవరు లోపలికి అనుమతించారని బయటకొచ్చి చూస్తాడు లక్ష్మణుడని గుర్తించే లోపే లక్ష్మణుడు తాను అన్నమాట తప్పానని భావించి పక్కనే ఉన్న సరయూ నదిలో దూకి తన జీవితం ముగించుకుంటాడు తన సోదరుడి మరణం చూసి భరించలేకపోయిన రాముడు కూడా వెంటనే అదే నదిలో దూకి చనిపోతాడు రాముడు పశ్చాత్తాపంతో తన రాజ్యాన్ని తన కుమారులు లవుడు కుషులకు అప్పగించి వాళ్లే పాలించాలని నిర్ణయించాడట ఇలా ఆ దేవతామూర్తులైన సీతారామ లక్ష్మణుల మరణం జరిగింది